వెల్కమ్ బ్యాక్ టు తుపాకి ఫిల్మీ. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. కానీ ఆయన స్పీడ్ కు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కసిగా ఉన్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ త్రిబులర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొరటాల శివ తారక్ తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవరా అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవరా మూవీ షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఈ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతుంది. దేవరా సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడతాయట. అలాగే ఈ మూవీలో ఓ అండర్ వాటర్ ఫైట్ సీన్ ఉండనుందట. ఇందుకోసం సముద్రంను తలపించే ఓ పెద్ద ట్యాంకర్ ను తెప్పించి షూట్ చేస్తున్నారట. సినిమాలో ఈ యాక్షన్ సీన్ అదిరిపోతుంది అంటున్నారు. మరి ఈ వార్తల వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.